Welcome to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో ఎటువంటి యోగాసనాలు చేస్తే మలబద్ధక సమస్యను తొలగించుకోవచ్చు చూస్తూ ఉన్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాల్టి ఎపిసోడ్ లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారమంతా మనము మలబద్ధకం ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎలాంటి యోగా ప్రక్రియలు ఎలాంటి యోగా ఆసనాలు చేస్తే బాగా ఉంటుందో దానిపై చర్చిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనము ప్రాణాయామం చేద్దాము. ప్రాణాయామంలో కపాలభాతి ప్రాణాయామం చేద్దాము. కపాలభాతి ప్రాణాయామము ఇంతకుముందు కూడా మనము ఎన్నోసార్లు చేశాము. అయితే ఈరోజు మనము చర్చించేది ఏంటి, ఈ యొక్క కపాలభాతి ప్రాణాయామం ఏ విధంగా మలబద్ధక ప్రాబ్లంతో మనని బయటికి తీస్తుందని. కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఈ యొక్క అపాన ప్రాణవాయు మన శరీరంలోకి అవసరం లేని మలమూత్రాలని కూడా బయటికి పంపించేస్తాయి. ఈ విధంగా ఈ యొక్క ప్రాణాయామ ప్రక్రియ మనకు చాలా మేలు చేస్తుంది. ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాము. బ్యాక్ని సూటిగా చేసి కూర్చోండి. అలా సూటిగా చేసి మీరు బృష్ట భాగాలని కింద పెట్టి కూర్చోవచ్చు, లేదా ఒక పీటపై కూడా పెట్టి కూర్చోవచ్చు. ఇలా ఎడమ చేతి ఇండెక్స్ ఫింగర్ థంబ్ని టచ్ చేయండి. కుడి చేతిని మనము అదే విధంగా తీసుకొని వచ్చి పొట్టపై పెడదాము. శ్వాస దీర్ఘంగా తీసుకొని శ్వాసని వదిలేయండి. అలా కొన్నిసార్లు మనం దీర్ఘంగా శ్వాసను తీసుకొని వదిలేసి దీని తర్వాత శ్వాసని దీర్ఘంగా తీసుకొని ఇప్పుడు కంటిన్యూస్గా ఎక్సేల్ 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 చేస్తూ ఓ 30 నుంచి 50 సార్లు అలా మనం పొట్టని లోపలికి బాగా తొందరగా పంపించాలి. గాలిని మధ్యలో తీసుకోకూడదు. అలా తీసుకోకుండా కేవలం శ్వాసని బయటికి పంపిస్తూ పొట్టని లోపలికి చేయడం వలన పొట్టలో సంచలనాన్ని క్రియేట్ చేస్తాము. ఎలా చేయాలో చూద్దాము. అలా 30 నుంచి 50 సార్లు చేసి శ్వాసని దీర్ఘంగా తీసుకొని నార్మల్గా శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ రిలాక్స్ అవ్వండి. ఈ యొక్క ప్రక్రియని మనము 3 నుంచి 5 సార్లు చేయవచ్చు. అయితే నేను శ్వాస తీసుకు వదిలేసేటప్పుడు ముక్కుతో సౌండ్ వస్తుంది, కానీ కపాలభాతి ప్రాణాయంలో ముక్కుతో సౌండ్ రాకూడదు. ఇక్కడ నేను పొట్టని లోపలికి చేసినప్పుడు మీకు బాగా కనిపించాలని చెప్పి ముక్కుతో కూడా కొద్దిగా సౌండ్ చేస్తున్నాను, లేదా ముక్కుతో వచ్చే సౌండ్ని తక్కువగా చేసి పొట్ట దగ్గర ఉండే కాంట్రాక్షన్స్ని ఎక్కువ చేయాలి. మళ్ళీ చేద్దాము.
ఇలా మనము పొట్ట ప్రాంతంలో బాగా ఎక్సెల్ చేసి కాంట్రాక్షన్స్ చేసినట్టవుతే ఆ యొక్క ప్రెషర్ మన పుత్తి కడుపుపై పడి అపాన ప్రాణవాయు యాక్టివేట్ అయ్యి అక్కడ ఉండే కండరాలలో ఉన్న అలసట వదిలి మన మలమూత్రాలు తొందరగా బయటికి వచ్చేయడానికి ఇక్కడ ఆస్కారం అనేది ఉంటుంది. దీని తర్వాత మనము కొంత సమయం పాటు కళ్ళని మూసివేసి ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనము అయిపోయిన దాని గురించి, ఇప్పుడు అయ్యే దాని గురించి, ముందు ఏమయ్యే దాని గురించి అవుతుంది అనే దాని గురించి ఆలోచించకుండా కేవలం శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి మన శ్వాస ప్రక్రియపై మన ధ్యానాన్ని కేంద్రీకరించి రిలాక్స్గా ఉండాలి. ఇలా మనము నిదానంగా మెడిటేషన్లో ఉన్నప్పుడు ఈ యొక్క మెడిటేషన్ మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది. కావాలంటే మనము శవాసనంలో కూడా వెళ్ళి రిలాక్స్ అయిపోవచ్చు. ఈ యొక్క మెడిటేషన్ ఇంకా శవాసనము మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడంతో పాటు మనము వ్యసనాలకి గ్రస్తులం కాము, అలానే స్ట్రెస్ తగ్గడంతో పాటు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. దీని తర్వాత మనము నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేసుకోవాలి. ఈ యొక్క మెడిటేషన్ అనేది మనము ప్రాణాయామం చేసిన తర్వాత చేసుకోవచ్చు, అలానే మనము శవాసనము ఆసనాలు చేసిన తర్వాత చేసుకోవాలి. మీరు ఆసనాలు మార్నింగ్ చేసి మెడిటేషన్ ప్రాణాయామం ఈవినింగ్ చేయడము అలా కూడా చేయవచ్చు. అయితే కపాలభాతి లాంటి ప్రాణాయామము మెడిటేషన్ కంటే ముందుగా చేయకుండా ఆసనాల కంటే ముందుగా చేసినట్టయితే చాలా మంచిది. మెడిటేషన్ ముందు మనము నార్మల్గా కామ్గా ఉండే నాడి శుద్ధి ప్రాణాయామం చేసినట్టయితే చాలా మంచిది. కపాలభాతి ప్రాణాయామం మెడిటేషన్కి మంచిది కాదు అని నేను అనటం లేదు. కపాలభాతి ప్రాణాయామము ఆసనాల కంటే ముందు చేస్తే చాలా బాగా ఉంటుంది అని అంటున్నాను. అలానే మెడిటేషన్ ముందు ఎలాంటి ప్రాణాయామం చేయాలి? ఇలా ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్ నాస్ట్రిల్, ఎక్సేల్ కుడిముక్కుతో చేయండి. మళ్ళీ అదే కుడిముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని ఎడమ ముక్కు రంధ్రంతో వదిలిపెడదాము. ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్, ఎక్సేల్ ఫ్రమ్ రైట్. Inhale from right, exhale from left. దీనిని మనము నాడి శుద్ధి ప్రాణాయామము లేదా అనులోమ విలోమ ప్రాణాయామం అని అంటాము. ఇలాంటి అనులోమ విలోమ ప్రాణాయామం చేసి మనం మెడిటేషన్ చేసి శవాసనం చేసి రిలాక్స్ అయ్యి స్ట్రెస్తో బయటపడి కాన్స్టిపేషన్ని కూడా మనము అరికట్టగలుగుతాము. చూసారు కదండి, ఇది కపాలభాతి ప్రాణాయామం. ఈ ప్రాణాయామాన్ని కృష్ణ గారితో పాటు ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవ్వబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ప్రాణాయామాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో మనం ఇంతకు ముందు చర్చించినట్టుగా కపాలభాతి ప్రాణాయామాన్ని మనము ఏ విధంగా యూస్ చేసి కాన్స్టిపేషన్ మలబద్ధక ప్రాబ్లం నుంచి బయటికి పడాలి దానిపై చర్చించబోతున్నాము. ఈ కపాలభాతి ప్రాణాయామాలలో మన శరీరంలో వేడి తత్వాన్ని పెంచుతుంది. ఈ యొక్క వేడి తత్వము కండరాలని యాక్టివ్గా చేస్తుంది. మలబద్ధకం ప్రాబ్లం ఉండడం వలన ఆ యొక్క ప్రాంతంలో ఉండే కండరాలు, ముఖ్యంగా లార్జ్ ఇంటెస్టైన్ కండరము రిలాక్స్ అయిపోతుంది. ఈ యొక్క కండరంలో యాక్టివ్నెస్ని పెంచడానికి మనము ఈ యొక్క ప్రాణాయామాన్ని యూస్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కపాలభాతి ప్రాణాయామము అపాన ప్రాణవాయువుని యాక్టివేట్ చేస్తుంది. అపాన ప్రాణవాయు ఈ యొక్క లార్జ్ ఇంటెస్టైన్లో ఉండే కండరాలని కూడా యాక్టివేట్ చేస్తుంది. మూడో విధంగా మనము పొట్టలో సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నాము. ఈ యొక్క మూమెంట్ని మనము పొట్టలో క్రియేట్ చేస్తున్నాము కాబట్టి లోవర్ అబ్డమెన్, పుత్తి కడుపులో కూడా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఉండి అక్కడ ఈ యొక్క ప్రాణాయామము కాంట్రాక్షన్ ఇంకా రిలాక్సేషన్ని క్రియేట్ చేస్తుంది. దాంతో మనము మలమూత్ర విసర్జనాలు బాగా వెళ్ళడానికి
ఆస్కారంగా ఉంటుంది. ఈ యొక్క ప్రాణాయామము ఎండ్ వేసవి కాలంలో తప్పించి మిగతా అన్ని కాలంలో ఈ ప్రాణాయామం చేయవచ్చు. ముఖ్యంగా మార్చి 15 నుంచి జూన్ 15 వరకు ఈ యొక్క ప్రాణాయామం చేయకుండా ఉన్నట్టయితే మనకు చాలా మంచిది. మనము ఈ యొక్క ప్రాణాయామం ఎలా చేయాలి? ఇంతకు ముందు నేను సుఖాసనంలో కూర్చొని ఆసన ప్రాణాయామం చేశాను. వజ్రాసనంలో కూర్చొని కూడా ఈ యొక్క ప్రాణాయామం చేయొచ్చు. వజ్రాసనం నేచురల్గా మన శరీరాన్ని యాక్టివ్గా చేస్తుంది. కింది నుంచి పై వరకు వీపుని నిటారుగా చేస్తుంది. కాబట్టి వజ్రాసనంలో కూడా ఈ యొక్క ప్రాణాయామం చేయవచ్చు. మన చేతులని మనము నార్మల్గా జ్ఞానముద్రలో పెట్టవచ్చు. అలా జ్ఞానముద్రలో పెట్టి మనము కళ్ళని మూసివేస్తాము. కళ్ళని మూసివేసి మనము శ్వాస దీర్ఘంగా తీసుకొని శ్వాసని దీర్ఘంగా వదులుదాము. అలా 2-3 సార్లు చేసి దాని తర్వాత 4వసారి శ్వాసని దీర్ఘంగా పీల్చి అప్పుడు మనము తొందరగా ఎక్సేల్ చేద్దాము. ఇప్పుడు మనము శ్వాసని దీర్ఘంగా తీసుకుందాము. శ్వాసని దీర్ఘంగా తీసుకొని నెమ్మదిగా వదిలేయండి. మళ్ళీ శ్వాసని దీర్ఘంగా తీసుకొని నెమ్మదిగా వదిలేయాలి. ఈసారి మనము శ్వాసని దీర్ఘంగా తీసుకొని తొందరగా ఎక్సేల్ చేద్దాము. ఒక చేతిని పొట్టపై పెట్టండి. ఇప్పుడు మనము తొందరగా పొట్టని ఎక్సేల్ చేద్దాము. పొట్టతో సహాయంతో ఎక్సేల్ చేద్దాము. ఈ విధంగా మనము 30-50 సార్లు ఎక్సైల్ చేద్దాము. అలా ఎక్సైల్ చేసి నార్మల్గా శ్వాస తీసుకొని నార్మల్గా శ్వాసని వదిలేయండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ యొక్క ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామంతో చాలా సిమిలర్గా ఉంటుంది. కాబట్టి చాలామంది ఇన్హలేషన్ ఎక్సలేషన్ కూడా కపాలభాతిలో చేస్తుంటారు. అలా చేయకూడదండి. కపాలభాతి ప్రాణాయంలో కేవలం ఎక్సేల్ మాత్రం చేయాలి. అలా ఎక్సలేషన్ చేయడం వలన అపాన ప్రాణవాయు చాలా యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ చేద్దాము. దీర్ఘంగా ఇన్హేల్ తీసుకోండి, నార్మల్గా ఎక్సేల్ చేయండి. మళ్ళీ దీర్ఘంగా ఇన్హేల్ చేయండి, నార్మల్గా ఎక్సేల్ చేయండి. ఈసారి దీర్ఘంగా ఇన్హేల్ చేసి మనము ఎక్సేల్ చేద్దాము. ఈ ఎక్సలేషన్ మనము ముక్కుతో చేయకుండా పొట్టతో చేయాలి. పొట్టని బాగా లోపటికి పంపిస్తూ మనము ఈ యొక్క ప్రాణాయామం చేయాలి. కొంతమందికి 20-30 సార్లు చేయగానే అలసిపోతారు. కానీ మనము నెమ్మదిగా 50 ఎక్సలేషన్స్ వరకు మన శ్వాసని ఎక్స్టెండ్ చేస్తూ కనీసం 50 సార్లన్నా ఎక్సెల్ చేసేలాగా చూడాలి. మనము పొత్తి కడుపు ప్రాంతంలో ఎక్కువ సంచలనాన్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ప్రయత్నంలో మనము చేతిని పొట్ట పైభాగంలో కాకుండా పొట్ట కింది భాగంలో పెట్టి అక్కడ ఉండే కండరాలని మనము లోపలికి తీసుకెళ్ళినట్టయితే మనకు చాలా మేలు కలుగుతుంది. ఎలా చేయాలో మళ్ళీ చూద్దాము. శ్వాసని దీర్ఘంగా తీసుకోండి, దీర్ఘంగా వదిలేసేయండి. దీర్ఘంగా తీసుకోండి, మళ్ళీ వదిలేసేయండి. ఇంకోసారి శ్వాసని దీర్ఘంగా తీసుకొని మళ్ళీ ఈసారి మనము 30-50 సార్లు ఎక్సెల్ చేద్దాము. ఎక్స్ 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 ఎక్స్. ఈ విధంగా
ప్రాణాయామం చేసేవాళ్ళు ఇన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఇద్దరు కూడా ఎక్సెల్ ఎక్సెల్ చేస్తూ పొట్టని లోపలికి పీల్చినట్టవుతే ఆ యొక్క పీల్చడము ఆ యొక్క కండరాన్ని లోపలికి చేయడము మన పొట్ట ఇంకా పుత్తి కడుపులో ఉండే అన్ని కండరాలలో బాగా యాక్టివ్నెస్ ని చేస్తుంది దాంతో అక్కడ ఉండే కండరాలు కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అయ్యి ఈ యొక్క మలమూత్రాలని బయటికి పంపిస్తాయి ఈ విధంగా మనం కపాలభాతి ప్రాణాయామం చేసిన తర్వాత మన శరీరంలో ఆక్సిజన్ మాత్ర ఎక్కువగా అవుతుంది ఆక్సిజన్ మాత్ర ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ రిలాక్సేషన్ అనేది తొందరగా లభిస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రాణాయామం తర్వాత మనం ధ్యానంలో కూర్చోవచ్చు ఇండెక్స్ ఫింగర్ మిడ్ ఇంకా థమ్ ని మనం టచ్ చేసి కళ్ళని అలానే మూసివేసి కొంత సమయం పాటు మనము ధ్యానంలో కూర్చోవాలి మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేసినప్పుడు మనము అయిన వాటి గురించి ఆలోచించకూడదు అయ్యే వాటి గురించి కూడా ఆలోచించకూడదు వర్తమానంలో ఏమవుతుంది దాని కూడా దానిపై కూడా ఆలోచించకుండా మనము శ్వాసపై మన ధ్యానాన్ని కేంద్రీకరించిన లేదా మనము నిర్మలంగా స్వచ్ఛంగా ఉండే ఆలోచనలపై ధ్యానాన్ని కేంద్రీకరించి లేదా అలాంటి వాళ్ళపై మనము ధ్యానాన్ని కేంద్రీకరించినట్టయితే మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి కాన్స్టిపేషన్ కావడానికి స్ట్రెస్ లెవెల్స్ చాలా ముఖ్యమైన కారణము కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ తగ్గగానే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా బయటపడతాయి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి ఈ విధంగా ధ్యానంలో కూర్చోవచ్చు కపాలభాతి ప్రాణాయామము మనము ఆసనాల ముందు చేయవచ్చు ధ్యానం ముందు కూడా చేయవచ్చు అయితే ధ్యానం ముందు మనము ఎక్కువగా చేసే ప్రాణాయామము నాడీశోధన ప్రాణాయామము మన కుడి చేతిని ముక్కు దగ్గర తీసుకెళ్ళి లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి శ్వాస తీసుకొని రైట్ నాస్ట్రల్తో వదిలిపెట్టేసి రైట్ నాస్ట్రల్తో ప్రాణ శ్వాస తీసుకొని లెఫ్ట్ నాస్ట్రల్తో వదిలిపెట్టేయాలి ఈ విధంగా లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎక్సేల్ రైట్ ఇన్హేల్ లెఫ్ట్ ఎక్సేల్ చేస్తూ నాడీశోధన ప్రాణాయామం చేసినట్టయితే కూడా మన స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గిపోయి మనకు చాలా లాభం అనేది కలుగుతుంది ఈ ప్రాణాయామాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను మరి ప్రాణాయామం చేయడం వలన శరీరానికి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది మలబద్ధక సమస్య ఎలా తొలగిపోతుందో కృష్ణ గారి మాటలు ఇప్పుడు విందాం కపాలభాతి ప్రాణాయామం అబ్డామినల్ బ్రీదింగ్ అంటే పొట్టకి సంబంధించిన బ్రీదింగ్ ఇక్కడ మనము పొట్టని బాగా లోపలికి బయటికి పంపిస్తూ ఉంటామన్నమాట ఇలా బయటికి లోపలికి పంపించడం వలన ఈ యొక్క పొట్ట ప్రాంతంలో పుత్తి కడుపు ప్రాంతంలో బాగా సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది బద్ధకము ఎక్కడ బద్ధకము మలానికి బద్ధకమా కాదు మలాన్ని విసర్జించే కండరాలకి బద్ధకం అనేది ఉంటుంది ఆ బద్ధకాన్ని తొలగొట్టడానికి అక్కడ మనము సంచలనాన్ని క్రియేట్ చేయాలి దానికి ఈ యొక్క కపాలభాతి ప్రాణాయామం బాగా అవసరం పడుతుంది కపాలభాతి ప్రాణాయామము మన శరీరంలో వేడిని బాగా ఎక్కువ చేస్తుంది వేడి ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ కూడా ఇలా గట్టిపడిపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు వేడి అన్నిటినీ కాల్చేస్తుంది కాబట్టి ఈ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కూడా ఈ యొక్క వేడి క్లియర్ చేస్తుంది మూడోది కపాలభాతి ప్రాణాయామము అపాన ప్రాణవాయుని యాక్టివేట్ చేస్తుంది ఏ విధంగా యాక్టివేట్ చేస్తుంది చాలామంది దీన్ని ఉదాన ప్రాణాన్ని యాక్టివేట్ చేస్తుంది అని అనుకుంటారు చేస్తుందండి ఉదాన ప్రాణాన్ని కూడా ఈ యొక్క కపాలభాతి ప్రాణాయామం యాక్టివేట్ చేస్తుంది కానీ ఈ కపాలభాతి ప్రాణాయామంలో మనం ఎక్కువగా ఎక్సెల్ చేస్తున్నాము ఎక్సెల్ చేయడం అంటే బయటికి పంపించేస్తున్నాము దేన్ని పంపించేస్తున్నాము కార్బన్ డైఆక్సైడ్ని పంపించేస్తున్నాము అంటే మనకు అవసరం లేని వస్తువుని మనము శరీరం కంటే బయటికి పంపించేస్తున్నాము అంటే అపాన ప్రాణవాయు మన శరీరానికి ఏదైతే అవసరం లేదో వాటిని బయటికి పంపించేస్తుంది కాబట్టి ఈ యొక్క కపాలభాతి ప్రాణాయామం కూడా అపాన ప్రాణవాయుని యాక్టివేట్ చేస్తుంది సో చూసారు కదండి ఇవాళ్ళ ఎపిసోడ్లో కపాలభాతి ప్రాణాయామం ఈ ప్రాణాయామాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్